మంగళగిరి అంటే ఒక కీలకమైన నియోజకవర్గంగా మారింది ఈ రోజున. జలశ్రావణ కుమార్ గారు అక్కడ పోటీ చేసి ఎటువంటి ఫలితాలు పొందుతారనుకున్నారు? ఏంటి అసలు అక్కడ వ్యూహం ఏంటి? నారా లోకేష్ అసలు నాకు పోటీయే కాదని నేను అనుకుంటున్నాను. నారా లోకేష్ ఈజ్ నాట్ ఎ లీడర్. 100 కోట్లు 200 కోట్ల ఖర్చు పెట్టేవాడు లీడరా? ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి మనవడు కాబట్టి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయ్యాడు. అదర్వైజ్ వాట్ ఈస్ హిస్ క్వాలిటీ? మీ పార్టీ మీద కానీ మీ మీద కానీ ఎందుకు మిగతా వాళ్ళు చులకనగా చూసే పరిస్థితి వచ్చిందంటారు? ఇలాంటి భావజాలంతో ఎవరు వచ్చినా చులకనగానే చూస్తారు. ఇప్పుడు 100 కోట్లు అంటున్నారు, రేపు 200 కోట్లు అవదా 2029? మరి ఆ కాంపిటీషన్ మీరు తట్టుకుని ఎలా ఉంటారు? 2014లో అరవింద్ కేజ్రీవాల్ గెలిచినప్పుడు 8 కోట్లు ఖర్చు పెట్టాడు. 2024లో ఎవరు ముఖ్యమంత్రి కావాలో డిసైడ్ చేసేది జయభీమ్రా భార్గవ. ఒక కూటమిని ఎలా కుదేలు చేయబోతుందో రేపు 2024లో వెండి తెర మీద చూడాలి. వెల్కమ్ టు మైరా మీడియా. ఏపీ రాజకీయాలలో మరి సంచలనం ఎలాగైతే నమోదవుతున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సమరానికి అందరూ సిద్ధమవుతున్నారు, అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితుల్లో మనతో ఉన్నారు జయభీమరావు, భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం జడ శ్రావణ్ కుమార్. మీరు ఒక పార్టీకి అధ్యక్షులు, జయభీమరావు భారత పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం మరి ఏంటి అసలు ఎన్నికలు అయితే నోటిఫికేషన్ వచ్చింది, కోడ్ అమల్లో ఉంది, ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా జాబితాలు ప్రకటించుకుంటూ మరి యుద్ధానికి సిద్ధం అంటూ కూడా పార్టీలు వెళ్తున్న పరిస్థితుల్లో ఎలా ఉంది మీ పార్టీ? ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపించబోతుంది? ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు? కుందేలు ఎలుక స్టోరీ వినే ఉంటాం. కుందేలు పరిగెత్తలేదు, పోటీకి రాలేదు అని ఎలుక చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఓకే, పరిగెత్తాల్సిన సందర్భం వచ్చినప్పుడు, ఒకళ్ళు రిలాక్స్ అయ్యేటప్పుడు, అంటే ఒక తక్కువ అంచనాలతోటి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమి చేయగలడులే, ఒక వ్యక్తిని అవమానిస్తే ఆ వ్యక్తి ఏం సాధించగలడలే అనేటువంటి ఒక నా పార్టీ మీదో నా మీదో ఉన్నటువంటి ఒక చులకన భావం ఏం చేయబోతుంది, ఏం జరగబోతుంది అనేది రేపు 2024లో తెలియబోతుంది. ఎందుకంటే నేను కూడా ఆహ్వానిస్తున్నా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి చులకన భావం, ఒక దళిత బిడ్డగా ఒక పార్టీ పెట్టినటువంటి వ్యక్తిగా, లేకపోతే కొద్దో గొప్ప సమాజం గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి ఆలోచించేటువంటి వ్యక్తిగా, నా మీద ఉన్నటువంటి, పార్టీ మీద ఉన్నటువంటి, ఒక ఒక దళిత బిడ్డల మీద ఉన్నటువంటి, అణగాని వర్గాల మీద ఉన్నటువంటి చులకన భావం రేపొద్దున ఏ ఒక ఒక కూటమిని ఎలా కుదేలు చేయబోతుందో రేపు 2024లో వెండి తెర మీద చూస్తారు. ఓకే, శ్రావణ్ కుమార్ గారు చులకన అని మాట ఉపయోగిస్తున్నారు, ఎందుకు అంటే మీ పార్టీ మీద కానీ మీ మీద కానీ ఎందుకు మిగతా వాళ్ళు చులకనగా చూసే పరిస్థితి వచ్చిందంటారు? నా పార్టీ మీద నా మీద కాదు, అసలు ఇలాంటి భావజాలంతో ఎవరు వచ్చినా చులకనగానే చూస్తారు. నా నేను ఒక్కడనే కాదు, ఎవరైనా ఇప్పుడు రేపొద్దున దేశంలో అత్యున్నతమైన సర్వీస్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి పార్టీ పెట్టినా, దళిత భావజాలం, బహుజన భావజాలం, అంబేద్కర్ భావజాలం, రాజ్యాంగం భావజాలంతో పార్టీ పెట్టిన ఎవరు కూడా ఆహ్వానించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నేను 2018లో చంద్రబాబు నాయుడు మీద కేసు వేసినప్పుడు ఒక స్వతంత్రంగా నేనంతా జగన్మోహన్ రెడ్డి మనిషి అన్నారు. జగన్మోహన్ రెడ్డికి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేస్తున్నప్పుడల్లా తెలుగుదేశం మనిషి అంటున్నారు. సో తెలుగుదేశం మనడదాకా పెట్టుబడి పెట్టింది, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుబడి పెట్టింది. సో వాళ్ళు పెట్టుబడిని పెట్టిన పెట్టుబడితోనే నేను చొక్కా కొనుక్కున్నాను, సూట్ కొనుక్కున్నాను, ప్యాంటు కొనుక్కున్నాను, మా పిల్లలకు ఫీజులు కడుతున్నాను, నా ఆఫీస్ రన్ చేస్తున్నాను. అంటే మీడియాలో మాట్లాడే ప్రతి మాట వెనక ఒక రాజకీయ పార్టీ స్వతంత్ర భావాలు ఉంటాయి అని మర్చిపోయింది సమాజం. ఓకే, శ్రవణ్ కుమార్ లేకపోతే ఎస్సీలు ఎవరైనా ఒక పార్టీ పెడితే వాళ్ళకి స్వతంత్ర భావం ఉంటుంది, వాళ్ళకి ఏ పార్టీనైనా ప్రశ్నించే భావజాలం. నువ్వు వైఎస్ఆర్సీపీని ప్రశ్నించావా? ఖచ్చితంగా నువ్వు తెలుగుదేశం పార్టీ ఏజెంట్వే. నువ్వు తెలుగుదేశం పార్టీని ప్రశ్నించావా? నువ్వు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఏజెంట్వే. సో ఈ రెండు పార్టీలు మాత్రమే మనుషులు, ఈ రెండు పార్టీలు మాత్రమే రాజకీయ పార్టీలు, ఇంకా ప్రశ్నించేవాడు ఎవడైనా మిగతా వర్గానికి సంబంధించినోడైనా ఒక భావజాలం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ, భారతదేశ రాజకీయాల్లో కానీ మీరొక్కరే మరి దళితులు మీరు ఫస్ట్ కాదు, మీరే లాస్ట్ కూడా కాదు. చాలామంది దళితులు వచ్చారు, పార్టీలు పెట్టారు, చాలా సక్సెస్ కూడా అయ్యారు.
కానీ ఎందుకు అంటే మీకు మీరే ఎందుకు అలా అనుకుంటున్నారు, ఎందుకు మీకు మీరే మీరు ఇలా చేసుకుంటున్నారు? ఇప్పుడు 40 సంవత్సరాలు పార్టీ బహుజన సమాజ్ పార్టీ, నా తెలిసి ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలే ఈ రోజు వరకు వాళ్ళు. ఎప్పుడో పిచ్చి రోజుల్లో ఒకటి గెలిచి గెలిచారు. ఇప్పుడు ఈ రోజు వరకు రాష్ట్రంలో చాలా మంది పార్టీలు పెట్టారు, 150 రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి, ఎవరు కూడా ఏం సాధించరా. నన్ను ఎవరో చులకనగా చూస్తున్నారని నేను అన్నాను. నన్ను చులకనగా చూసే స్థాయి ఎవరికి లేదు ఇక్కడ. అవును, మరి చులకనగా చూసే అవకాశం ఇవ్వను, అంత అవసరం కూడా నాకు పట్ల. ఓకే, నేనేమంటానంటే ఒక వ్యవస్థ ఎట్లా తయారైంది అంటే స్వతంత్ర భావాలతోటి ఒకటి వస్తే ఆహ్వానించలేని వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థ కలుపుకోలేకపోతున్నారా? మిమ్మల్ని కలుపుకోలేకపోవటమే, ఎందుకు పక్కన కూర్చోబెట్టుకోవాలి? అంటే 76 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకోవాలంటే ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి ఒక అద్భుతమైన నేత నరేంద్ర మోడీ స్టేజ్ మీద కూర్చొని ప్రధానమంత్రితో కూర్చున్నాడని ఆనందపడాలా? ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఏడిస్తే నిన్ను ఆయన ఓదార్చాడని ఆనందపడాలా? లేకపోతే అంత లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కాళ్ళ మీద పడ్డాడు, లీడర్షిప్ లేకుండా పోయింది అని బాధపడాలా? ఓకే, ఏంది దీనికి సిగ్నల్ ఏంటి? ఒక వ్యక్తి నిన్ను కౌగులించుకొని వాదార్చాడు అంటే నువ్వు బానిస అయిపోయావు అని అర్థం. ఒక వ్యక్తి నిన్ను తిడుతున్నాడు అంటే, నిన్ను అరెస్ట్ చేస్తున్నాడు అంటే నువ్వు పోరాడుతున్నావు అని అర్థం. నువ్వు పోరాడి కానిస్టేబుల్ని ఎదిరించగలిగితే గొప్ప, కానీ ఏడిచి ప్రధానమంత్రి ముద్దు పెట్టుకునే అవసరం లేదు కదా. సో ఒక వ్యక్తి బలహీన వర్గాల నుంచి వస్తే ఆహ్వానించలేని సమాజం, ఈ సమాజాన్ని ఆలోచన విధానాన్ని మార్చాలి అనేది నా కోపం, నా కసి, వ్యవస్థ మీద కోపం. నాకు వ్యక్తి లేదు, చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉంటే రేపు పోతాడు, నారా లోకేష్ ఈ రోజు ఉంటే రేపు పోతాడు, శ్రవణ్ కుమార్ ఈ రోజు ఉంటే రేపు పోతాడు, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉంటే ఒక 50 సంవత్సరాల తర్వాత పోవాల్సింది కదా, ఎవరు పర్మనెంట్ కాదు కదా. ఓకే, అంటే జడ శ్రవణ్ కుమార్ న్యాయమూర్తిగాను లేకపోతే మాజీ న్యాయమూర్తిగాను ఉంటే పర్లేదు, అంటే పార్టీలు పెట్టి పార్టీల్లో క్రియాశీలకంగా వ్యవహరించి మరి రాజకీయాల్లో రాణిస్తున్నందుకు మరి ఆ పార్టీలు మీ మీద అక్కసు వెళ్ళబోస్తున్నాయి అనుకోవచ్చా? నేను రాణిస్తున్నారు అంటే నేను ఇప్పటికి వరకు ఏం రాణించలేదు. ఎందుకంటే ఎలక్షన్లో మీరు సక్సెస్ అయ్యారా కాదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? మీకు వచ్చిన ఓట్లను బట్టి తెలుసు. గెలుపు ఓటమే, గెలుపు ఓట్లను కూడా కాదు. మీకు అసలు ఎలక్షన్ ప్రాసెస్లో మీరు ఎంటర్ అయ్యారా లేదా ఇంపార్టెంట్. ఓకే, ఎలక్షన్ ప్రాసెస్లోకి ఎంటర్ అవ్వటం అంటే ఏంటి? నువ్వు పార్టీ పెట్టాలి, రిజిస్టర్ అవ్వాలి, 175 మంది ఎలక్షన్ అభ్యర్థులను ప్రకటించాలి, వీళ్ళందరూ పోటీలో ఉండాలి, వీళ్ళు కన్సాలిడేషన్ ఓటు తెచ్చుకోవాలి. ఈ బూర్జువా పార్టీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, చంద్రబాబు నాయుడు 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఏది ఒక కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కూడా చంద్రబాబు నాయుడు కన్సిడరబుల్. మేము 5000 రూపాయలు నామినేషన్ వేసి ఒక పాంప్లెట్ పట్టుకుని తిరుగుతున్నాం, మేము 5000 ఓట్లు సంపాదించగలుగుతాం, చాలా గొప్ప. మాలాంటి వ్యక్తులు ఎలక్షన్ ప్రాసెస్లోకి రావటమే గొప్ప విజయం కాదు. అంటే ఒక ప్రాసెస్లోకి నేను యాజ్ ఎ పొలిటీషియన్గా ఇప్పుడు నేను ఏం సక్సెస్ కాలా? ఓకే, రేపొద్దున ఎలక్షన్లో నేను ఒక 15 లక్షల ఓట్లు సంపాదించగలిగితే, ఒక 50 మంది ఎమ్మెల్యేలని ఓడించగలిగితే అప్పుడు నేను సక్సెస్ అని భావిస్తాను. నేను ఆ సక్సెస్ కోసం చూస్తున్నా. కాంచీరామ్ సిద్ధాంతం ప్రకారం 2024లో 50 మంది ఎమ్మెల్యేలు ఓడించడమే లక్ష్యంగా వస్తున్నా, ఒక 5 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి వస్తున్నా. 2029లో ఓటమి గెలుపుకు పునాది అన్నట్టు 2029లో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించాలని వస్తున్నా. అది 29 సాధిస్తానా, 34లో సాధిస్తానా, 39లో సాధిస్తానా నాకు తెలియదు. ఇంకో 20 ఇయర్స్ లాంగ్ రన్ పెట్టుకొని నేను పాలిటిక్స్లోకి వచ్చా. చాలామంది శ్రవణ్ కుమార్ ఓడిపోతే డిపాజిట్లు రావు, శ్రవణ్ కుమార్కి 100 ఓట్లు వస్తాయి, 200 వస్తాయి. అరే అసలు 100 ఓట్లు వచ్చినా 100 మంది నన్ను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రికి యాక్సెప్ట్ చేసినట్టే మార్పు అనేది ఒక ఓటుతోనే మొదలవుతుందని భావించే వ్యక్తిని. ఓకే, సో ఐ డోంట్ ఫీల్ దట్ నేను రాజకీయాల్లో గెలిచాను కాబట్టి వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు అని నేను ఫీల్ అవటంలా, నన్ను అవమానించడాన్ని నేను ఎప్పుడు కూడా భావించను. కాకపోతే ఆహ్వానించటం, ఓకే, ఆహ్వానించలేకపోవటాన్ని నేను బాధపడుతున్నారు, దానికోసం బాధపడుతున్నా. ఓకే, శ్రవణ్ కుమార్ గారు మీ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో ఎంతమందిని పోటీ చేపిస్తున్నారు, ఎన్ని స్థానాల్లో మీరు మీ పార్టీ రాబోతుంది? ఇప్పటికిప్పుడు 136 స్థానాలు రమారమి కన్ఫర్మ్ అయ్యాయి, 15 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. బహుశా ఇంకొక 1-2 వీక్స్లో 175 స్థానాల్లో ప్రకటిస్తాం. 175 పోటీ చేయబోతుంది, 25 ఎంపీ స్థానాల్లో పోటీ. ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది మీ పార్టీకి సంబంధించి కానీ, అంటే అభ్యర్థులు ఎంపికలో కానీ ఎలా వ్యవహరిస్తున్నారు మీరు? 2024లో ఎలక్షన్ తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా చెప్పుకుంటే అది నేను సొంత డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది, నేనేం చెప్పను. అంటే వ్యూహాలు ఉంటాయి కదా, ఇప్పుడు 175 వెళ్ళిపోతున్నారు. 2024లో ఎవరు ముఖ్యమంత్రి కావాలో డిసైడ్ చేసేది జయభీమ్రా భారత్ పార్టీ. 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 5 ఎంపీ అభ్యర్థుల భవితవ్యాన్ని మార్చబోతుంది.
డిసైడ్ చేయబోతున్నారు. వీఆర్ డిసైడింగ్ ఫ్యాక్టర్, వీఆర్ గోయింగ్ టు డిసైడ్ 2024 ఎలక్షన్. ఎలా చేయబోతున్నారు ఏంటి అని మాకు తెలియదు. ప్రతి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిని నిలబెడతా. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు రావాలనేది నా టార్గెట్. ఎంపీ కాన్స్టిట్యున్సీలో 10,000 ఓట్లు రావాలనేది నా టార్గెట్. ఓకే, ఎమ్మెల్యే ఎంపీ గన నేను 5,000 ఓట్లు 10,000 ఓట్లు తెచ్చుకోగలిగితే, ఎందుకు తెచ్చుకోగలుగుతున్నానే కాన్ఫిడెన్స్ ఉంది అంటే, నాకు ఈరోజు నాతో పాటు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఇంచుమించుగా 70 మంది అభ్యర్థులు, వీళ్ళు 2019లో 2014లో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ఉన్న నేపథ్యం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ 5,000 6,000 ఓట్లు తెచ్చుకొని కన్సాలిడేటెడ్ ఓటింగ్ తెచ్చుకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ పోటీ చేస్తున్నప్పుడు వీళ్ళకు వచ్చేటువంటి ఓట్లు నన్ను చూసి అంబేద్కర్ గారిని చూసి ఓటు వేయకపోయినా, వాళ్ళకి సొంత ఓటింగ్ తోటి ఇండిపెండెంట్లుగా ఇంతకుముందు 5,000 ఓట్లు తెచ్చుకునేవాళ్ళు, ఆ 5,000 ఓట్లు ఇప్పుడు క్యారీ అవుతాయి. ఓకే, సో నా ద్వారా వచ్చేటువంటి నాన్ను చూసో లేకపోతే మా భావజాలాన్ని చూసో ఇంకా అదనంగా పెరుగుతాయి తప్ప తగ్గవు. అది నాకు చాలా కాన్ఫిడెన్స్. ఓకే, 2024లో 50 మంది ఎమ్మెల్యేలని హైదరాబాద్ వైఎస్ఆర్సీపీ ఆర్ తెలుగుదేశం ఓడించటం లక్ష్యంగా దిగుతున్నాం. ఖచ్చితంగా అభ్యర్థుల ఇంకోటి కూడా చెప్తా, 5,000 ఓట్లు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, 10,000 ఓట్లు ఎంపీ కాన్స్టిట్యున్సీకి వస్తే ఓవరాల్గా 15,00,000 ఓట్లు శ్రవణ్ కుమార్ పార్టీకి వస్తాయి. 2014లో 5,36,000 ఓట్లతో ముఖ్యమంత్రి అభ్యర్థితో మారిపోయింది. అంటే ఇదే మీ వ్యూహం అనుకోవచ్చు? అబ్సల్యూట్లీ. ఓకే, నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ని ఓడించడం కూడా నా వ్యూహం. ఓకే, రాజకీయాల్లో రాణిస్తాం కానీ లేకపోతే పోటీ చేయడం కానీ గెలిపే లక్ష్యంగా చేసుకుని వస్తూ ఉంటారు, కానీ మీరు ఓట్లు చీల్చడమే ఒక ప్రధాన అంశంగా చెప్తున్నారు. ఓట్లు చీల్చడానికే పెట్టామంటే ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు, నెంబర్ వన్. ఎందుకంటే ఈ 100 కోట్లు 200 కోట్ల బిజినెస్లోకి నేను వ్యతిరేకం. ఓకే, డబ్బు లేదు. డబ్బు లేనప్పుడు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క భావజాలం, ప్రజలు నన్ను నమ్మితేనే ఓట్లు వేయాలి. ఇలాంటి ఓట్లు వేసే సందర్భంలో ఇప్పటికిప్పుడు నేను గెలుస్తాను, ఎమ్మెల్యేగా గెలుస్తాను, మా వాళ్ళు ఎమ్మెల్యేగా గెలుస్తారు, నేను 50 సీట్లు సాధిస్తానని కేఏపీ లాగా చెప్పారనుకోండి, నేను మళ్ళీ మరో కేఏపీ వాళ్ళు అవుతాను. నేను ప్రాక్టికాలిటీకి చాలా దగ్గరగా ఆలోచించే వ్యక్తిని, నేను ప్రాక్టికాలిటీని నమ్మే వ్యక్తిని, నేను స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని ఆలోచించే వ్యక్తిని. నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి నేను 5,000 ఓట్లు ఈజీగా తెచ్చుకోగలను, కానీ విజయం దాకా వెళ్ళాలి అంటే మాత్రం నేను కూడా ఈ కాంపిటీషన్లో పరిగెత్తాలి, డబ్బు కాన్సెప్ట్లో పరిగెత్తాలి. అది లేదు కాబట్టి అసలు నా ప్రజెన్స్ని ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు పలానా శ్రావణ్ కుమార్ వల్ల నేను ఓడిపోయాను, 100 కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థి, పలానా శ్రావణ్ కుమార్ పార్టీ అభ్యర్థి వల్ల ఓడిపోయాను అన్నప్పుడు నా ప్రజెన్స్ అక్కడ రికార్డ్ అవుద్ది. ఓకే, ఈ 50 మంది ఎమ్మెల్యేలు ఓడించగలిగితే రేపొద్దున ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని నేను శాసించగలుగుతా. 2024 వరకు నా టార్గెట్ అదే. 2024 వరకు శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెట్టడం వల్ల మాకు 50 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారో లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారో లేకపోతే 5 ఎమ్మెల్యేలు ఓడిపోయారో అనే ప్రజెన్స్ రికార్డ్ చేయగలిగితే, ఒక 15,00,000 ఓట్లు తెచ్చుకోగలిగితే నా ఫౌండేషన్ రేపు 2029 ఎలక్షన్కి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు 100 కోట్లు అంటున్నారు, రేపు 200 కోట్లు అవదా 2029? మరి ఆ కాంపిటీషన్ మీరు తట్టుకుని ఎలా ఉంటారు? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్ అండ్ క్రికెట్. ఎస్, కరెక్ట్. అది ఈరోజు శ్రవణ్ కుమార్ డబ్బు లేని వాడు రేపొద్దున కోటీశ్వరుడు అవ్వడం నమ్మకం లేదు, మీరు చెప్పలేరు. ఓకే, ఎవరు చెప్పలేము. ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎట్ ఎనీ మూమెంట్. రెండో కాయిన్కి వస్తే 2014లో అరవింద్ కేజ్రీవాల్ గెలిచినప్పుడు 8 కోట్లు ఖర్చు పెట్టాడు, పంజాబ్లో 8 కోట్లు ఖర్చు పెట్టాడు. సీ, నేను అనుకోవటం మనీ మేబీ ఎ ఫ్యాక్టర్ బట్ ఇట్ ఇస్ నాట్ ది సోల్ ఫ్యాక్టర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ది వన్ అండ్ ఓన్లీ ద ఫ్యాక్టర్, ఇట్ ఈస్ అ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఓకే, సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ని ఓవర్కమ్ అవ్వచ్చు. ఏమో రేపొద్దున 2029లో మాకే 100 కోట్లు రావచ్చు, కాన్స్టిట్యున్సీకి ఖర్చు పెట్టే కెపాసిటీ రావచ్చు, ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేవు. ఓకే, ఇప్పుడు నేను 2024లో పార్టీ పెడతాను, 175 మంది అభ్యర్థులు నిలబెడతాను, దస్తగిరి లాంటి కోటికత్సీన్ లాంటి వాళ్ళు నా పార్టీలో చేరతారని నేను అనుకున్నానా? లేదు కదా. ఇది పాసిబుల్ అయింది. 175 స్థానాల్లో నిలబెట్టేటువంటి రెండో పార్టీ మాది ఈ రాష్ట్రంలో. మీకు ఒక ఫ్యాక్టర్ తెలియదు, తెలుగుదేశం 45 సంవత్సరాలు చెరుతుంది 175 నిలబెట్టడంలా, జనసేన 14 సంవత్సరాలు చరిత్ర ఉంది 21 స్థానాల్లో నిలబెడుతుంది, భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ 10 స్థానాల్లో నిలబెడుతుంది, కాంగ్రెస్ పార్టీ 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పార్టీ అన్ని స్థానాల్లో నిలబెట్టడంలా, వీసీకే పార్టీ అన్ని స్థానాల్లో నిలబెట్టడంలా, సిపిఐ సిపిఎం అలయన్స్లో ఉంది వాళ్ళు కూడా 10 స్థానాల్లో పరిమితం అయిపోయినారు, బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు కూడా అన్ని స్థానాల్లో నిలబెట్టడంలా, ఈ రాష్ట్రంలో 2 పార్టీలు 175 నిలబడుతున్నాయి, 1 వైఎస్ఆర్సీపీ, 2 జై భీమరావు భారత పార్టీ. జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ గారు ఈ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయబోతున్నారు,
ఏంటి పరిస్థితి? ఎలా ఉంది? నేను నాకు అత్యంత ఇష్టమైనటువంటి నియోజకవర్గం తాడికొండ. ఎందుకంటే తాడికొండ చాలా చాలా అన్యాయానికి గురి కాబడిన కాన్స్టిట్యున్సీ. ఓకే, బుద్ధుడు నిలయాడిన నేల. అలాంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రైతు సోదరులు అందరూ కూడా అన్యాయానికి గురి కాబడ్డారు. సో 2014 నుంచి 19 వరకు అన్యాయానికి గురి కాబడ్డారు. 19 తర్వాత ఇంకా దారుణానికి గురి కాబడ్డారు. వాళ్ళ మీద ఉన్న 100 కేసులు, వేల లాఠీ, వేల ఇన్సిడెంట్స్, దుర్మార్గాలు అవన్నీ చేపించింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఈరోజు నక్క నరుపులు, నక్క వినయాలు చూపిస్తుంది. సో అలాంటి కాన్స్టిట్యున్సీకి న్యాయం జరగాలి అంటే నాలాంటి అభ్యర్థి అక్కడ ఉంటేనే న్యాయం జరుగుతుంది అని నా నమ్మకం. సో తాడికొండ కాన్స్టిట్యున్సీ ఒకటి నాకు ఇష్టమైన కాన్స్టిట్యున్సీ, అక్కడ వేస్తున్నాను. రెండు, ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ కూడా వేస్తే మంచిదేమోనని, మంగళగిరి పక్కనే ఉంటుంది కాబట్టి మంగళగిరి కాన్స్టిట్యున్సీ కూడా వేద్దాం అనేది నాకు. మంగళగిరి కాన్స్టిట్యున్సీ అండ్ తాడికొండ కాన్స్టిట్యున్సీ రెండు కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిగా నిలబడకూడదు. రెండు న్యూస్వర్గాల్లో పోటీ చేయబోతున్నారు. ఎస్, ఏంటి ప్రధానంగా మంగళగిరి అంటున్నారు, ఏంటి మా అసలు మంగళగిరిలో పోటీ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? మంగళగిరిలో అది ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ. మంగళగిరి కూడా అమరావతిలో భాగమే. ఓకే, అక్కడ కూడా రైతులు, 4 మండలాల రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే నాలాంటి వ్యక్తి ఉండాలి. మళ్ళీ నారా లోకేష్ లాంటి వ్యక్తి వచ్చి ప్రజల్ని మోసం చేసి అక్కడ ఏదో నారా లోకేష్ నిన్ను గెలుస్తాను అని చెప్పేసి బిజినెస్ని ఆపాలి. సో నారా లోకేష్ ప్రజలకి అక్కడ న్యాయం చేసే పరిస్థితి ఉండదు. సో నాలాంటి వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా కనుక కాబట్టి ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఓకే, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. అది కూడా కాకుండా మంగళగిరి అంటే ఒక కీలకమైన నియోజకవర్గంగా మారింది ఈ రోజున. ఏది రెండు పార్టీలకు, వైసీపీకి కానీ లేకపోతే తెలుగుదేశానికి కానీ, ముఖ్యంగా అక్కడ పోటీ కూడా చాలా భారీగా ఉంటుంది, చాలా కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జనశ్రావణ కుమార్ గారు అక్కడ పోటీ చేసి ఎటువంటి ఫలితాలు పొందుతారనుకున్నారు? ఏంటి అసలు అక్కడ వ్యూహం ఏంటి? నేను అనుకుంటున్నది పెద్ద పోటీ అని నేను అనుకోవటంలా. ఎవరు పోటీ కాదు అనుకున్నారు? నారా లోకేష్ మీద ఒక మహిళా అభ్యర్థిని పెట్టారు. అవును, నారా లోకేష్ మీద ఒక మహిళా అభ్యర్థిని పెట్టిన రోజునే నారా లోకేష్ స్థాయి అంటే అర్థమైపోయింది. అక్కడ నారా లోకేష్ అసలు నాకు పోటీయే కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎట్లా, నారా లోకేష్ ఈజ్ నాట్ ఎ లీడర్. ఓకే, అంటే డబ్బు ఉంది, ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడతాడు. 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టేవాడు లీడరా? నెంబర్ వన్. ఓకే, తెలుగుదేశం నారా లోకేష్ లీడరే కాదని నేను చెప్తా ఐ కంటూ దాట్. నారా లోకేష్ గారు ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఓకే, ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడు. ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి మనవడు కాబట్టి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయ్యాడు. అదర్వైజ్ వాట్ ఈస్ హిస్ క్వాలిటీ, వాట్ ఆర్ ది క్వాలిటీస్, అతనికి ఏం క్వాలిటీస్ ఉన్నాయి? 4 ఏళ్ళు మినిస్టర్గా చేసిన తర్వాత ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశారు. సో నారా లోకేష్ గారు నేను అనుకోవటం ఏంటి అంటే ఆయన లీడర్గా తయారు చేయబడ్డాడు. ఇస్ నాట్ ఎ బోర్న్ లీడర్. ఆ క్వాలిటీస్ ఉన్నాయని నేను అనుకోవటం. రెండోది ఏంటంటే ప్రజల పట్ల స్పష్టత లేదు, ప్రజల యొక్క సమస్యల మీద స్పష్టత లేదు. 4 ఏళ్ళు మినిస్టర్గా పనిచేసిన అసలు అవగాహన లేదు అడ్మినిస్ట్రేషన్ మీద. కేవలం ఆయన టికెట్లు, వచ్చే డబ్బులు అమ్ముకోవటము, టికెట్లు డబ్బులు సమకూర్చుకోవటం తప్ప ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల మమకారం కానీ, అడ్మినిస్ట్రేషన్ మీద ఒక కంట్రోల్ కానీ, బడుగు బలహీన వర్గాల పట్ల నిజమైన ప్రేమ కానీ ఉన్న వ్యక్తి అని నేను అనుకోవటంలా. సో అలాంటి వ్యక్తిని మంగళగిరి ప్రజలు ఎన్నుకుంటారని కూడా నేను అనుకుంటాను. అందుకనే 2019 ఓడగొట్టారు. సో నాలాంటి నేను ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఫైట్ చేశాను. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మిగతా అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను ప్రజా సమస్యల కోసం ఫైట్ చేస్తా, అవగాహన ఉన్న వ్యక్తిని, ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తిని, డబ్బు పదవిని దేన్ని లెక్క చేయని వ్యక్తిని. నాకు కాన్స్టిట్యూషనల్ రైట్స్, ప్రజల యొక్క సంక్షేమమే నాకు పరమావధి. ఓకే, నాకు పాలిటిక్స్, డబ్బు కంటే, పదవి కంటే నాకు ప్రజా సంక్షేమం. అది నారా లోకేష్ కాదు. నారా లోకేష్ ఎస్సీ ఎస్టీలని అత్యంత హీనంగా చూసేటువంటి వ్యక్తి, ఎస్సీ ఎస్టీలని ఓట్ల కోసం వాడుకునేటువంటి వ్యక్తి, బీసీలని వాళ్ళ నాన్న బీసీలు అసలు పనికిరారు పదవులు కని చెప్పినటువంటి వ్యక్తి. ఆయన క్రిస్టియన్ ముస్లిం భావజాలానికి వ్యతిరేకం కాబట్టి ఈరోజు బీజేపీతో వాళ్ళు కలిశారు. సో ఇలాంటి వ్యక్తులందరూ తెలుగుదేశానికి ఓటేస్తే రేపొద్దున అక్కడ క్రిస్టియన్ల పరిస్థితి ఏంటి? అక్కడ ముస్లింస్ల పరిస్థితి ఏంటి? అక్కడ ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి? వీళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి తాకట్టు పెట్టాలనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ హిందూతో భావజాలని వీళ్ళ మీద రుద్దాలనుకుంటున్నారా? అక్కడ ప్రజలు రేపొద్దున కష్టం వస్తే చర్చి మీద దాడి జరిగితే ఎవరు వస్తారు? రేపొద్దున ముస్లిం మాస్క్ మీద దాడి జరిగితే ఎవరు వస్తారు? అక్కడ సమస్యలకు అర్థం చేసుకోలేని వ్యక్తి నారా లోకేష్. ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి నేను.